ఆగస్టు నెల చివరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అది అల్పపీడనము బలపడి వాయుగుండంగా మారి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో అతి భారీ వర్షాలకు కారణమైంది. ముఖ్యంగా తెలంగాణ తూర్పు ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా గుడమేరుకు ఉన్నేరుకు భారీ స్థాయిలో వరద ప్రవాహం వచ్చి ఈ వరద ప్రవాహం కారణంగా విజయవాడ నగరము వరద ముక్కును ఎదుర్కొంటున్నది. ప్రస్తుతము మరొక అల్పపీడనము పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనది. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఈ అల్పపీడన ప్రభావం వల్ల కోస్తాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా సెప్టెంబర్ మాసం నుండి పసిఫిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆసియా దేశాల సమీపంలో తీవ్రమైన తుఫాన్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతము చైనాకు, ఫిలిప్పైన్స్కు సమీపంలో ఒక తీవ్రమైన టైఫూన్ కేంద్రీకృతమై ఉన్నది. ఈ టైఫూన్ దీనికి వాతావరణ శాఖ యాగి అనే పేరు పెట్టింది. టైఫూన్ ప్రస్తుతము చైనా తీరం మీద, వియత్నాం మీద, ఫిలిప్పైన్స్ దీవులపైన ఎక్కువ ప్రభావం చూపుతున్నది. సాధారణంగా సెప్టెంబర్లో పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమయ్యే తుఫానుల సీజను అక్టోబర్ నవంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోను, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు తుఫానులుగా బలపడి ఈ తుఫానుల ప్రభావము బలపడతాయి. తుఫానుల ప్రభావం ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తూర్పు తీరంలో విస్తరించి ఉన్న ఈ రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సముద్ర తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలు బలపడి తీరాన్ని దాటిన తర్వాత వాయుగుండాలుగా కొనసాగడం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కొద్ది సమయంలోనే ఒక నిర్దిష్ట ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ అత్యధిక వర్షపాతం కారణంగా వర్షం కురిసే ప్రదేశంలో ఉన్న వాగులు, వంకలు భారీ ఎత్తున పొంగి పొరలి అకస్మాత్ వరదలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతము ఆగ్నేయ ఆసియాలోను, తూర్పు ఆసియాలో తీవ్రమైన టైఫూన్లు ఏర్పడి జపాన్ దేశాన్ని, ఫిలిప్పైన్స్ను, వియత్నాంను, కొరియా మీద చైనా తీరం పైన ఈ టైఫూన్ల ప్రభావం ఎక్కువగా ఉన్నది. రానున్న రోజుల్లో మరిన్ని అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రధానంగా అక్టోబరు నవంబర్ మాసంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు బలపడి వాయుగుండాలుగా తుఫానులుగా మారి తూర్పు తీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఈ సీజన్లో ఏర్పడిన మరొక అల్పపీడనము తూర్పు తీరంపై ప్రస్తుతం ప్రభావం చూపుతున్నది.